అంతా చూడండి ఒకసారి, కట్టలు కూడా కట్టేసిండ్రు. తర్వాత అక్కడ పంట ఇంకా పచ్చగానే ఉంది, ఇంకా కొయ్యలేదు, ఇంకా అదంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కావాల్సిన కంటే కొంచెం ఎక్కువ వేసిండ్రంట. ఇగో బండి ఉంటది, ఇంకో బండి ఉంటది, బండి ఉన్న ప్రాంతంలో ఇది ఉండడం తోటి ఇట్లా అయింది. నిజంగా అవును కానీ ఇప్పుడు ఒక విషయం అన్న, ఇక్కడ ఎవరు స్థానికులు ఏదో ఓడిపోయిండు అని కావాలని రోడ్డు పక్కన చూసుకుని, రోడ్డు పక్కన పది గుంటలు చూసుకుంటా మాట్లాడుకుంటా రోజు మీటింగ్లు పెట్టుకుంటా. ఎవరు? అదే దయాకర్ రావు, హరీష్ రావు పిలుస్తాడు, కేసీఆర్ పిలుస్తాడు, సత్యవతి రాథోడ్ పిలుస్తాడు, ఆంధ్రని పిలుస్తాడు. ఈ బోర్లు రియల్ ఎస్టేట్ మన మావయ్య పొలంలో నాటి పెట్టిండా, పెట్లే వీని బోర్ ఎక్కడో ఉంది. ఒక్క నిమిషం అన్న, అసలు యాక్చువల్ గా అంటే ఇంకొక కన్ఫ్యూజ్ ఉంది, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఈ విషయం. ఈ నాలుగు బోర్లకు ఈ పొలానికి లింకు లేదు, సంబంధం లేదు. లేదు, ఆ బోర్లు వేరేటోళ్ళే, వేరేటోళ్ళే కావా? ఈ భూమి బోర్లే కావు కాదు. ఇప్పుడు ఆంగోత ఆంగోత్ సత్యమదే, నా బోర్లు ఆ బోర్లు కావు. పొలము ఆంగోత్ సత్యమది, సత్యమది బోర్లు కిరణ్ది. అంటే ఆ బోర్లకు, నాలుగు బోర్లకు ఈ పొలానికి సంబంధం లేదు. లేదు, బీఆర్ఎస్ పార్టీ అలాంటి సంబంధం లేదు. కావాలని కావాలని మబ్బే పెట్టేసి వాళ్ళకి ఇది ఇక్కడ విసుకొల్పడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా వడ్డు, చూడండి చూడండి, వడ్డు ఆల్రెడీ అయినాయి, అయిన దాన్ని కూడా వాళ్ళు హైలైట్ చేసి పడేస్తారు. సత్యవతి రాత్రుడు రావడము, ఇంకా ఎర్రబెల్ దగ్గర అందరూ తీసుకురావడం జరుగుతుంది. ఎర్రబెల్ దగ్గర ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పట్టుకున్నా అయితే విషయం ఏంటంటే, ఇక్కడ రోడ్డు అంత అంతో కొంత ఎన్నవాటం మాత్రం వాస్తవం. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే, వరి అయ్యింది, తర్వాత ఒడ్లు కూడా వచ్చినాయి, దానిలో బియ్యం కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్న తర్వాత కావాలని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ ఏది ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టించేసి, ఇక్కడ ఏది అధ్యక్ష ఎన్న పొలానికి ప్రోగ్రామ్ పెట్టించేసి, చుట్టుపక్కల అంతా ఉంటే అదంతా కూడా చూపించకుండా సినిమా షూటింగ్ ఎట్లా చేస్తారో ఆ సినిమా షూటింగ్ చేసినట్టు చేసి మొత్తం కూడా రాష్ట్రంలో మొత్తం ఇట్లనే అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా విషయం ఏంది, కారణం ఏంటంటే అవును కానీ అసలు యాక్చువల్గా ఈ తండాల దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అంటే, వాళ్ళు ఎస్టీలను వాడు 10 సంవత్సరాలు ఎప్పుడు గుర్తు చేయలేదు. వాడు కేసీఆర్ గాడు, వాడు మళ్ళా ఈ తండాలో నన్ను ఒడగొట్టిరు ఇక్కడ దయాకర్ రావు అని, దయాకర్ రావు మళ్ళీ తండా వాళ్ళని దగ్గర చేసుకుందామని ఏదో నామిన దాంతో ఇక్కడ తండాల దగ్గర చేసుకున్నా చూస్తాడు. వాడు గడ్డి బీకినా కాదు, మళ్ళా మళ్ళా సచ్చి బతికినా వాళ్ళు తండా దగ్గర రాని అయిపోయింది. అయిపోయింది నేను మాది పక్కన బంజారా ఎంపెట్టిసల పోరం మండల దేవుర్పులా మాది ఎంపెట్టేసి నేను మాది ఎంపెట్టేసి అయితే ఈ ఒడ్లు ఈ భూమి వేరే వాళ్ళది, ఈ భూమి వేరే వాళ్ళది సార్. ఓకే, ఈ పొలం వేరే వాళ్ళది, ఆ భూమి వేరే వాళ్ళది. అది వాడు మా కాంగ్రెస్ పార్టీ బోర్లకు ఈ పొలానికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఆయన గోపినాయక తండ ఇది చింతపాయ తండ వాళ్ళది, దాని దీనికి సంబంధం లేదు. చెప్పండి, కేనాలి వాటర్ అనేది ఇక్కడ రాలే సార్. ఓకే, రోడ్ దాటి ఎప్పుడు సుక్క రాలే, ఎక్కడ కూడా కాలువలతో నీళ్లు పొలాలు లేవు. లేవు, కాలువలతో పారే ఎండే పోయిన పొలాలు లేవు. వాడు కాలువలు మాకు ఇవ్వలేదు. ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదండి, ఇవ్వలేదు. ఎక్కడ వాటర్ ఇవ్వలేదు మాకు. ఏదో చక్కగా కాలువలు విడిచిపెట్టిండు, పోయిండు సప్పటి నవపేట రిజర్వాయర్లు కూడా వాటర్ లేవు. ఓకే, అప్పుడు కూడా వాటర్ నింపలేదు వాళ్ళు, కాలం కూడా కొద్దిగా తక్కువ ఉంది. అది సార్ ఎండిపోయింది, ఎండిపోతే ఎంత 50 ఎకరాలు 20 ఎకరాలు ఎండిపోతే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఒకటి రావాలి. ఈ దయాకర్ రావు కూడా రావద్దు ఇక్కడికి అసలు ఇజ్జత్ ఉంటే. ఎందుకు సార్ గంత పెద్దోళ్ళు వచ్చి 10-3 గుంటల ఒడ్లంతా రాళ్ళు కొట్టిపోయింది కదా సార్. వీళ్ళు సగం పంట సగం పంట అనొచ్చు కదా, సగం పంట కూడా పాకమని వాళ్ళు నష్టం చేసిపోయారు ఇప్పుడు.